మరణం తరువాత ఏమిటి? ఇది చాలామందికి ఉన్న సందేహం. మనకు ఈ స్థూల శరీరము ఉన్నంత వరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంకా బతికే ఉంటాను అని ఊరికే ఉండిపోతాం. ఇంకా కొందరైతే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని, మరికొందరు స్వర్గానికో లేదో నరకానికో వెళ్ళి ఉంటుందని ఎన్నో ఊహాగానాలు. ఈ మరణం తరువాత ఏమిటి అనే సందేహానికి జవాబు కఠోరోపనిషత్తులో తెలుపబడింది. ఒకసారి నచికేతుడు యమధర్మరాజుని 3 వరాలు అడుగుతాడు. అందులో ఒకటి, మరణం తరువాత ఏమి జరుగుతుంది? అప్పుడు యమధర్మరాజు, నచికేత, ఇది చాలా సూక్ష్మమైన విషయం, ఇది కాక మరేదైనా వరం కోరుకోమని అంటాడు. కానీ నచికేతుడు పట్టుబడతాడు, నాకు మృత్యువు తర్వాత ఏం జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత, నీకు సనాతనమైన బ్రహ్మ గురించి మరియు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను అంటాడు. యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాలా సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటి నుంచి తాను ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెల్లడిస్తూ ఉంటాడు. అయితే తాను ఏం సాధించాలి, ఎందుకు పుట్టామని మాత్రం ఆలోచించడు. ఏదో మంచి జీవితం, మంచి పిల్లలు, భార్య వీటితోని సతమతమవుతూ తాను ఎందుకు పుట్టామో కూడా తెలుసుకోవాలన్నంత సమయం కూడా ఉండదు. కానీ ఏదో ఒకరోజు ఎవ్వరు కాదన్నా సరే మరణం మాత్రం నీ వెంటే నీ వెనుకే ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడా మనం గమనించే పరిస్థితిలో ఉందాం. మరణం తర్వాత ఏమీ జరగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి ఉన్నప్పుడు వెంట తెచ్చుకునే పాపపుణ్యాలని సమూలంగా నిర్మూలించుకుని ఉంటే, నీవు అంటే నీ ఆత్మ పరమాత్మలో అంటే పరమాత్మని సాగరంలో విలీనం అవుతావు. లేకపోతే నీ కర్మలు అనుసారంగా ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి సత్కర్మలు చేసి ఉంటే స్వర్గానికి, లేదంటే దుష్కర్మలు చేసి ఉంటే నరకానికి వెళ్తావు. దీనిని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు భగవంతుడి జ్ఞానాన్ని గ్రహించి ఉంటే, కొద్దిగా తెలుసుకుని ఉంటే నీకు మరలా మనిషి జన్మ వస్తుంది. అది కూడా మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఇందులో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఇది స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అట్లా కాకుండా సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనసుని బుద్ధిని అదుపులో ఉంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలు తొలగించుకొని నీవు విముక్తుడై ఉంటే మాత్రం, అంటే నీ ఆత్మ పరమాత్మునిలో ఐక్యమవుతుంది. కానీ మనకు తెలియదు కదా మన కర్మలన్నీ అయిపోయేవో లేదో. కాబట్టి మనము మన ఈ స్థూల శరీరంలో ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా విముక్త అయ్యే ఒక సదావకాశం ఉంది. ఆ విధముగా మనము ఈ శరీరంతో ఉండగానే మనకు మరలా జన్మలు రాకుండా నిశ్చింతంగా ఉండాలంటే దానికి మనము చేయవలసిన పని సాధన, అంటే ధ్యానం. ధ్యానము చేసి ఆ భగవంతుణ్ణి ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవటమే. ఇది చేస్తే మనకి ఇంకా ఎటువంటి సందేహాలు ఉండవు. అప్పుడు నీకు తెలియని విషయం అంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు. అంటే అప్పుడు నువ్వు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్యపెడుతున్న ఈ మనసు ఏంటి అన్న ప్రతి సందేహము తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనసు అనేది లేదు, మనసు అనేది ఒక భ్రమ అని. అది తెలుసుకోవాలంటే మనం అందరము చేయవలసిన పని ఆ పరమాత్ముని మన హృదయంలో దర్శించుకోవటమే. దర్శించుకోవాలంటే అది ఒక ధ్యానము ద్వారానే సాధ్యం. ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికి మరలా ఏ జన్మలనేవి వారి మీదనే ఆధారపడి ఉంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం మాత్రమే గర్భంలో ప్రవేశిస్తాయి. అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతుణ్ణి పొందడం. అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికీ తెలియపరిచి ఆయనను నిరంతర భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఆ దేవదేవుని హృదయంలో సాక్షాత్కరించుకోవటమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇది ఏ గమ్యం, ఇది ఏ శాశ్వతం, అసలు మనం పుట్టింది కూడా ఇందుకే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.